ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన కామెంట్లు తననెంతో బాధించాయని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు భాషను బతికించుకోవాలని, తెలుగు భాష మాతృభాష కాకూడదని ప్రసంగించారని, అయితే మాతృభాషను మాతృభాష అనో బతికించుకోవాలోనో వినడం బాధాకరమని, ఆ పరిస్థితి మన భాషకు సంభవించకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవంగా తెలుగు మహాసభలు నిర్వహించుకొని తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పామని, ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి వారంలో 2 రోజుల పాటు వైభవంగా తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహించబడతాయని సీఎం ప్రకటించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలన్న నిబంధనను అమలు చేస్తామని ఉద్ఘాటించారు. ఈ గడ్డ మీద చదువుకోవాలంటే తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.